నాలా గాలికి తిరిగి గాలికి పెరిగితే ఎవర్నైనా కొట్టొచ్చు. కానీ నీకు అమ్ముంది, నాకు లేదు. నేను ఇచ్చింది కాంప్లిమెంట్ కాదు. ఏ రోగం లేకుండా బాగానే ఉన్నావు కదా అన్నాను. ఏంటా మాటలు? మర్దలు కదా, ఆ మాత్రం సర్దా లేకపోతే ఎలా చెప్పు. మళ్ళీ వస్తాను. రే, తప్పకుండా రావాలి. రేపు ల్యాండ్ చూడడానికి వెళ్ళాలి. ఎక్కడికి? నేను మీకు ల్యాండ్ చూపించడానికి వచ్చాను. మీరు చూసి ఓకే అంటే మిగతావి ఆఫీస్ లో మా సార్ మాట్లాడతారు. మీరు చూపించిన వెంటనే ఓకే అనేస్తాం అనుజ్ఞ. ఇదిగోండి సార్, ఇది బాగా చూసుకొని మీరు డిసైడ్ అయ్యి రేపు ఫోన్ చేయండి. వైజాగ్ లో అందరూ చాలా అందంగా ఉంటారు. ఎందుకు? అమెరికా కంటే నాకెందుకో ఈ ఊరే నచ్చింది. చీరకట్టులో కూడా అందంగా ఉంటారని మిమ్మల్ని చూసాకే అర్థమైంది. మీరు వచ్చింది ల్యాండ్ చూడడానికి, నేను వచ్చింది ల్యాండ్ చూపించడానికి. నేను చీర కట్టినా డ్రెస్ వేసుకున్నా ఎంతవరకు అంతవరకే మాట్లాడతాను, అంతవరకే వింటాను. అనవసరమైన చెత్త వినడం నాకు ఇష్టం ఉండదు. రేయ్, అందరం అమ్మాయిలు ఒకేలా ఉండరా, నువ్వు మరీ అడ్వాన్స్ అయిపోకు. రేయ్, మనం వెళ్ళడానికి వారం టైం ఉంది. 3 రోజుల్లో నీకు మిరాకిల్ చూపిస్తాను. పద. తిట్టవే తిట్టు, ఎందుకు ఆగిపోయావు? ఒళ్ళంతా బాగా కొవ్వు పట్టి బలిసున్నావు కదే, నోటికి ఏదొస్తే అది వాగుతావు. ఇప్పుడు తిట్టవే. చూడు, నీతో గొడవ పడే ఉద్దేశం మాకు లేదు. మా దారిని మమ్మల్ని పోని. కానీ నాకు నీతో చాలా పనుంది. దిగవే, మర్యాదగా నా చెయ్యదులు. నీ వల్ల, కేవలం నీ వల్ల నా పెళ్లి ఆగిపోయింది. తొక్కల పెళ్లి ఆగితే ఆగింది. వందరిలో నేను పెద్ద తాగుపోతానని ముద్ర ఎంచుకున్నాను కదే. విజయ్ ప్లీజ్ దాన్ని క్షమించు.
జరిగింది జరిగిపోయింది తన తరపు నేను సారీ చెప్తున్నాను ఏంటి దానికి బదులుగా పోలీస్ స్టేషన్ కు నువ్వు వచ్చావు దానికి పడాల్సిన ముద్ద నువ్వే ఎంచుకున్నావు పోనీ దానికి బదులు నువ్వు వస్తావా రేయ్ పిచ్చి పిచ్చిగా వాగమంటే పళ్ళు రాలిపోతాయి రెచ్చిపోకే నా లైఫ్ తో గేమ్ ఆడుకున్నా నీకు సరైన టైం లో సరైన శాఖిస్తాను చూడు మీ ఇద్దరు ప్లాన్ చేసి ప్రత్యూష దగ్గర నన్ను ఇరికించాలని చూసారే కానీ అనుకోకుండా ఇది ఇరుక్కుంది దాని వల్ల నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది కానీ మిమ్మల్ని అదల్ను ముప్పు తిప్పలు పెడతానే ముఖ్యంగా ఏయ్ ముఖ్యంగా నిన్ను నరకం చూపిస్తాను చూడు నరకం చూపిస్తాను ఎందుకురా భగవంతుడా వీడితో పెట్టుకున్నానా అని కుమ్మిలి కుమ్మిలి ఏడ్చేటట్టు చేయకపోతే నా పేరు విజయ్ కాదు ఈ క్షణం నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ లెక్క పెట్టుకో ఉషా వాడి గురించి భయపడకు फीलूंटरी अंत అక్కడికి వచ్చే వాళ్ళు రకరకాలుగా ఉంటారు ఒక్కొక్కరు ఒక్కో టైప్ లో మాట్లాడతారు ఓపిగ్గా వాళ్ళతో మాట్లాడాలి టైం కి అందించాలి ను గ్యారెంటీగా జాబ్ లో చేరిన గంటలోనే కనీసం 10 మందిని కొడతావు నేను గ్యారెంటీ నాకు ఎవర్ని కొట్టాలని ఉండదమ్మా కానీ ఏం చేస్తాం ఒక్కోసారి కొట్టేదాకా మనల్ని రెచ్చగొడుతూ ఉంటారు అందుకే నాకు నచ్చింది దొరికితే గాని నేను ఏ పని చేయలేనే అంటే ఈ ముసల్ది ఒప్పుకోదు ఏంటమ్మా అలా ఉన్నావు అన్నయ్య ఆ విజయ్ మమ్మల్ని కలిసి బెదిరిస్తున్నాడు ఎవరు అదే అన్నయ్య ఆ రోజు పోలీసులకి వాడా అవునన్నయ్య ఉష వల్ల వాడి పెళ్లి ఆగిపోయింది అది కడుపులో పెట్టుకొని మమ్మల్ని ఏదైనా చేస్తానని బెదిరిస్తున్నాడు వాడి బొంద వాడేంటి చేసేది లేదన్నయ్య వాడికి డబ్బు పలుకుబడి ఉంది వాళ్ళ నాన్నకి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది వాడు అసలే పెద్ద రౌడీ నేనెంత చెప్పినా వినకుండా వాడి విషయంలో కల్పించుకుంది ఇప్పుడు ఏం చేసేస్తాడో అని తను భయపడుతుంది ఏంటమ్మా మీరు వాడి వెనకాల ఎవరుంటే ఏంటి మీ వెనకాల నేనున్నాను ఈ జీకే ఉన్నాడు మీరేం భయపడకండి వాడి సంగతి నేను చూసుకుంటాను థాంక్స్ అన్నయ్య కొట్టానంటేనా థాంక్స్ ఏంటి థాంక్స్ సారీ సారీ अंदर की थैंक्स चेप्पडं अलवाटैपोयिंदि
సంజయ్ వీడు ఎక్కడికి వెళ్ళుంటాడు రే సంజయ్ ఎక్కడున్నావురా నీకోసం వెయిట్ చేస్తున్నాను రా నేను ముఖ్యమైన పనిలో ఉన్నాను ఏం పని రా బాబు ముందు నువ్వు ఎక్కడున్నావు నిన్న రాత్రి కూడా బయటికి వెళ్ళి ఎప్పుడు అర్ధరాత్రి వచ్చావు ఇప్పుడు నీకేం కావాలరా ముందు నువ్వు ఎక్కడున్నావు చెప్పరా బాబు ఎందుకు నువ్వు ఎక్కడున్నావు రూమ్లోనే అయితే ఒకసారి కిందరా కిందున్నావా ఎక్కడున్నావురా ఒకసారి పైకి చూడరా రేయ్ నువ్వు అక్కడే ఉండు నేనే వస్తున్నా మను ఇప్పుడే వస్తాను ఎక్కడికి అదిగో వాడు వచ్చాడు మాట్లాడొస్తాను ఏంట్రా రేయ్ ఏంట్రా ఇది నేను చూస్తుంది నిజమేనా నిజంగా ఈ అమ్మాయి ఆ అమ్మాయేనా ఏ డౌటా రా చూపిస్తాను వద్దురా బాబు వద్దు అసలు ఇది ఎలా సాధ్యమైంది నిజంగా అమ్మాయి నీతో రేయ్ నేనేం చెప్పాను మూడు రోజుల్లో మిరాకిల్ చూపిస్తాను కానీ నాకు రెండు రోజులు ఎక్కువైనాయి అసలు ఎలా దారికి తెచ్చుకున్నావురా అమ్మాయి మాటలు వింటే చాలా స్ట్రిక్ట్ అనుకున్నాను రేయ్ బద్రి పువ్వు మీద తుమ్మెద వాలుతుంది కొన్ని వాలి వాళ్ళకు ముందే తేనె అందిస్తాయి మరికొన్ని ఊహు అని ఇలాగే స్ట్రిక్ట్గా ఉంటాయి కానీ తుమ్మి దూరుకుంటుందా మాట వినని వాటిని ముద్దు చేసి మెల్లగా మకరందాన్ని లాగేసుకుంటాయి ఇది అంతే పోలికి బాగానే ఉంది ఎలా దారికి తెచ్చావు అర్థం కావట్లేదు పొగడ్తకు పడిన అమ్మాయి సెంటిమెంట్కి పడుతుందిరా జోకినవ్వనమ్మాయి జోవియల్గా మూవ్ అవుతుంది తను అంతే అయినా సీక్రెట్ నీకెందుకురా అదిగో తనే ఫోన్ చేస్తుంది వస్తాను ఎక్కడికి ఊరు కొత్త కదా ప్లేస్ తానే చెప్పాలి బాయ్ వీడు మారడు
అతా రారా నీకోసం ఎదురు చూస్తున్నాను నమస్కారం అండి నమస్తే ఏంటత్తా వాసనలే అదిరిపోతున్నాయి ఏమండో ఏంటి అన్ని నీకిష్టమైనవేరా తొందరగా కాళ్ళు చేతులు కడుక్కొని రండి భోంచేద్దురు గాని భోజనం తర్వాత ముందు తీసుకో ఏంట్రా ఇది నీకోసం పట్టు చీర చాలా బాగుందిరా అయినా ఇవన్నీ ఎందుకు మీ నాన్న కొనేవని చెప్పాడా లేదతా నాకే కొనాలని అనిపించింది తీసుకున్నాను నచ్చిందా నాకు ఇష్టమైన రంగురా ఇది నా మేనలుడు కదా నా మనసుకి ఏది ఇష్టమో అదే తెచ్చావు అత్త ఉషా ఎక్కడ తన కోసం కూడా డ్రెస్ తీసుకున్నాను తను బయటికి వెళ్ళిందిరా ముందు నువ్వు భోంచే రా ఉషా వచ్చాక అందరం కలిసి భోంచేద్దాం అత్త అలాగేలే ఏరా ఇక్కడ ఉన్నన్ని రోజులైనా చక్కగా ఇంటికొచ్చి భోంచేసి వెళ్ళొచ్చు కదా భోజనం కూడా బయట చేయాలా వాడికి ఇంటి భోజనం పడదండి అదేంట్రా అంటే లంచ్ టైం లో ఇంటికి రావడం వెళ్ళడం అవన్నీ ప్రాబ్లం కదా అందుకే అత్త గ్యాప్ తీసుకొని వచ్చాను ఉషా ఇలరా ఏంటమ్మా మీ బావ నీకు నాకు బట్టలు తెచ్చాడు ఓ మనకేనా మనకేనా అంటే అంటే మీరేం కొనుక్కోలేదా అని ఓ తీసుకున్నాను సంతోషం ఏంటత్త ఉషనాతో సరిగా మాట్లాడలేదేంటి ఇప్పుడే కదా బయట నుంచి వచ్చింది ఫ్రెష్ అవడానికి వెళ్ళుంటుంది నేను మాట్లాడి తీసుకొస్తాను నీ మరతలు పక్కనే కూర్చొని భోంచేద్దు గాని ఎరా నీ మరదలను కూడా వదలవా పిచ్చివాడా మనకి మనవాళ్ళు పరాయివాళ్ళు అన్న తేడా లేదురా అంతా సమానమే ఉషా ఏంటి ఇది మీ బావతో కాసేపు నవ్వుతూ మాట్లాడొచ్చు కదా అలా వచ్చేస్తే ఎలా చెప్పు ఏం మాట్లాడాలి ఏదో ఒకటి పాపం వాడెంత ఫీల్ అవుతున్నాడు వెళ్ళి భోంచేసి వాడికి ఇల్లంతా చూపించు పదా లే రావే ఏదేవైనా నీ చేతు వంట సూపర్ అత్త ఇంటితో పాటు గార్డెన్ అన్నీ సూపర్ గా ఉన్నాయి ఇంకేంటి విశేషాలు వైజాగ్ లో బోర్ కొడుతుందేమో ఒకసారి హైదరాబాద్ రాకూడదు నాకేం బోర్ లేదు కానీ నాకు బోర్ కొడుతుంది అలా ఒకసారి బయటికి వెళ్దామా ఏ నీ గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చిందా గర్ల్ ఫ్రెండా ఎక్కడా నువ్వు మరీ ఓవర్ యాక్టింగ్ చేకే ఓ అమ్మాయిని వెంటేసుకుని నువ్వు ఈ ఊర్లో షికార్లు కొట్టడం నేను చూశాను ఈ విషయం మా మమ్మీకి చెప్తే నీకు ఇక్కడే ఇత్తడైపోద్ది
అదా తన కంపెనీ సెక్రటరీ జ్యూస్ తాగుతూ మాట్లాడదామంటే కంపెనీ ఇచ్చాను అది చూసి నువ్వు చా అవునా మరి బీచ్ లో తన్ని ఎత్తుకొని మరీ కంపెనీ ఇచ్చావా అది 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 నిన్ను చూసినప్పుడే నాకు తెలుసు నువ్వు పెద్ద తిరుగుబోతువని మర్యాదగా వచ్చిన పని చూసుకొని వెళ్ళు బావవి కదాని ఎక్కువ చేసావనుకో ఫోటోలు కూడా తీసాను చూపిస్తాను ఇక్కడ మా అమ్మ అక్కడ మీ నాన్న ఆడుకుంటారు అంతా విసొద్దు కూల్ కూల్ ఈ డ్రెస్ నీకు మళ్ళీ ఓకే ఓకే నేను ఎప్పుడు డిసైడ్ చేసుకున్నాను నీకు కొడుకుగా బతకను వదలో